శివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఈ అధ్యాయంలో పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతాన్ని ఆచరించటం గురించి తెలుసుకుందాం అత్రి మహాముని తిరిగి అగస్త్య మహామునికి ఇలా చెప్తున్నారు పురంజయుడు వశిష్ఠులు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజు శుచి దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుణ్ణి షోడసోపచారాలతో పూజించాడు శ్రీహరికి గానం చేశాడు సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయమైన వెంటనే నదికిపోయి తిరిగి స్నానమాచరించి తన ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో విష్ణుభక్తుడైన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజేయుడి వద్దకొచ్చి ఓ రాజా విచారించకు నీవు వెంటనే చెల్లా నీ సైన్యాన్ని తీసుకుని యుద్ధ సన్నద్ధుడివై శత్రురాజులతో పోరాడు అని చెప్పి పంపాడు దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజేయుడు సైన్యం రెట్టింపు బలాన్ని ప్రయోగిస్తూ పోరాడుతూ వస్తోంది పురంజేయుడు అతడి సైన్యం ధాటికి శత్రురాజులు నిలవలేకపోయారు అంతేకాకుండా శ్రీమన్నారాయణుడు పురంజేయుడి విజయానికి అన్ని విధాలా సహాయపడ్డాడు పాలైన కాంబోజాది భూపాలురు పురంజయ రక్షింపము రక్షింపము అంటూ కేకలు వేస్తూ కాలికి బుద్ధి చెప్పారు పురంజేయుడు విజయలక్ష్మితో కలిసి తిరిగి తన రాజ్యానికి వెళ్ళాడు ఈ విషయాన్ని బట్టి ఏమర్థమవుతోందంటే శ్రీహరిని నమ్మిన వారికి ఓటమి ఉండదనే విషయాన్ని పురంజేయుడు వృత్తాంతం మనకి తెలియచేస్తోంది అంతకుముందు కూడా శ్రీహరి అని ప్రార్థించినంతనే ప్రహ్లాదుడికి అతని తండ్రి హిరణ్య కసిపుడిచ్చిన విషం అమృతతుల్యమైంది ఎన్నో సందర్భాల్లో అధర్మం ధర్మంగా మారింది దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మం అవుతుంది తాడు కూడా దైవానుగ్రహం లేనప్పుడు ధర్మమే అధర్మం అవుతుంది తాడు కూడా పాములా కలుస్తుంది కార్తీక మాసమంతా నదీ స్నానమునర్చి దేవాలయంలో జ్యోతుల్ని వెలిగించి దీపారాధన చేసినట్లయితే సర్వ విపత్తులు తొలగిపోతాయి అన్ని సౌఖ్యాలు సమకూరుతాయని అగస్చ్యుల వారికి అత్రి మహర్షి వివరించడం జరిగింది ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తం రేపు ఇరవై మూడో రోజు పారాయణంతో కలుద్దాం కార్తీక పురాణాన్ని అధ్యాయాల రూపంలో మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఆ శివానుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే